నమస్కారం, వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. ముందుగా ఇనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 17వ తేదీ నుండి నందల పట్టణంలో స్వచ్ఛ అమృత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పై జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికంగా జరిగినదని తేల్చిన పోలీసు అధికారులు. रामकृष्ण विद्यासंस्थल आध्वर्यंलो प्रपंच ओजोन दिनोत्सवम्. आयुष वैद्य विधानानी प्रजलु सद्विनियोगं चेसुकोवालनि पिलुपुनिच्चिन डाक्टर यशोधरा. नंद्याल पट्टणंलो माजी केंद्र मंत्री दिवंगत सीनियर सिनी नटुडु कृष्णंराजुकु प्रभास कृष्णंराजु अभिमानुल घन निवाळि. नंद्याल पट्टण शिवारु प्रांतंलो रैलु प्रमादंलो व्यक्ति दुर्मरणं. भारत देशानिकि स्वतंत्रं वच्चि 75 संवत्सरालु पूर्ति चेसुकुन्न संदर्भंगा केंद्र राष्ट्र प्रभुत्वालु संयुक्तंगा आजादी का अमृत कार्यक्रमालनु निर्वहिंचडं जरिगिंदि. इंदुलो भागंगा प्रभुत्व आदेशाल प्रकारं ई नेल 17व तेदी नुंडि अक्टोबर 2व तेदी वरकु नंदाल पट्टणंलो मुनिसिपल शाख आध्वर्यंलो स्वच्छ अमृत कार्यक्रमालनु चेपडुतुन्नामनि मुनिसिपल कमिषनर रविचंद्र रेड्डी तेलिपारु. प्रजलु कार्यक्रमाल्लो हाजरै विजयवंतं चेयालनि कमिषनर पिलुपुनिच्चारु. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ అమృత్ మహోత్సవాలను ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పట్టణంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అలాగే పట్టణంలో ఖాళీ ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా యజమానులు చేసుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని విజయవంతం చేయాలని కోరారు. భారత స్వాతంత్ర్యం వచ్చి 75 వర్షాంతాలు పూర్తి చేసుకున్న తర్వాత మనం ఇటీవలే ఆజాది కామృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రేపు 17/9/2022 నుంచి 2/10/2022 వరకు 15 రోజుల పాటు స్వచ్ఛ అమృత మహోత్సవ అనే కార్యక్రమాన్ని వివిధ దశల్లో చేపట్టవలసిందిగా ఆదేశించి ఉన్నారు. ఈ స్వచ్ఛ అమృత మహోత్సవంలో భాగంగా ముఖ్యంగా పట్టణ ప్రజలకు కానివ్వండి దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అంశం ఏమంటే పరిసరాల పరిశుభ్రత, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి శానిటేషన్ పైనటువంటి యొక్క అవగాహన కార్యక్రమాలను పెంపొందించడం, శానిటేషన్ మనం ఏ విధంగా అంటే డ్రై కానీ వేస్ట్ వెట్ వేస్ట్ కానీ వీటి శానిటేషన్ యొక్క నిబంధనల ప్రకారంగా ప్రజలకు అంతరాయం కలగకుండా ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఏ విధమైనటువంటి మెలకువలు తీసుకోవాలని అందరి యొక్క బాధ్యతలను గుర్తు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ స్వచ్ఛ మహోత్సవ స్వచ్ఛ అమృత మహోత్సవ అనే కార్యక్రమాన్ని నిర్వహించమని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మనం పట్టణంలో కూడా మనం వివిధ కాలనీల్లో చూస్తే ఖాళీ స్థలాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆ ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలబడడం, అందులో పందులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, తర్వాత జంతువులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అక్కడ రావడం, ఇవన్నీ కూడా కొంచెం దుర్గంధాన్ని కలగజేయడం జరుగుతుంది. వీటిని కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఖాళీ స్థలాల యజమానులందరికీ ఏం తెలియజేస్తున్నామంటే ఒక వారం లోపల వారి ఖాళీ స్థలాలన్నీ మెరగదొలించుకొని నీరు నిలవకోకుండా ఎలాంటి చెత్తా చెదారం అక్కడ చేరకోకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ మా సెక్రటరీల ద్వారా మా సిబ్బంది అందరి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ప్రతి స్థలం ఉన్నటువంటి వ్యక్తి ఓనర్కి మనం తెలియజేయడం జరిగింది. వారు వారం రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనియడల మున్సిపాలిటీ వారే ఆ కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ మున్సిపాలిటీ వారి నిర్వహణలో ఉన్నట్టుగానే మేమే బోర్డు ఒక ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని మా నిర్వహణలోకి తీసుకుంటామని కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు కలిగి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి నీటిని బయటికి మురుగునీరు నిలవకోకుండా చేసుకోవాల్సిన బాధ్యత వారందరిపైన ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ స్వచ్ఛ అమృత మహోత్సవ భాగంలో ఈ ఖాళీ స్థలాల్లో కూడా మనం దుర్గంధాన్ని కానివ్వండి, చెత్త చేరడానికి కానివ్వండి, మురుగునీరు నిల్వ ఉండడానికి కానివ్వండి కూడా నిరోధించాల్సిన బాధ్యత ఉంది. ఈ కార్యక్రమంలో మేము
केवल मुनपालिटी पे पारिशुद्य कार्मिक मुनपाल सिबंदी के पट प्रजल भागस्वामु मरी मुख्य पटे यूथ भागस्वाम्य प्रजल कार्यक्रम यादेशानी पटण पट परशुभ्र उ व्यक्तिगत अंदर एला श्रद्धेजे भाग में रेप मन स्वच्छता अमृत महोत्सव र्यी मन मुनपाल कार्यलय ना बैक र्यी मन एर्पड़े जरूरत अदे विधा और मूर्ण नाग प्रदेश मन एर्पड़ी तरवा संजीव नगर गेट प्लस श्रीनिवास नगर सेंटर प्लस मुनपाल कार्यलय नीचे अट एनजीओ कॉलनी तरवा हास्पिटल नूनेपल्ली फ्लैओवर नीचे वे रोड विविध रकल चोट नीचे मन प्लाचोट अंदर समीकरण से अड़े काल मैं उन्यो मन कालव परशुभ्रम तरवा मीन डिवैडर డివైడర్ లో ఉన్నటువంటి దాన్ని కూడా మనం చెత్తను తొలగించే దాంట్లో కూడా విద్యార్థులను అందరినీ భాగస్వామ్యం చేయబోతున్నాం. దీంట్లో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా ఈ స్వచ్ఛత లీగ్లో అందరూ పాల్గొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయవలసిందిగా, అందరూ సహకారం అందించవలసిందిగా, అందరి ఎన్జీఓలను అందరి తర్వాత ఏదైతే స్వచ్ఛత ప్రియులందరినీ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఈ నెల 8వ తేదీ నందాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్పై జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని, ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య కాదని నందాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ సంఘటనపై శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో వారు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 8వ తారీఖున మున్సిపల్ కమిషనర్ గారు ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ ప్రాంతంలో నాకు ఫోన్ చేసి అసిస్టెంట్ కమిషనర్ పైన దాడి జరిగినదని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే ఆ దినం తాలూకా యూపీఎస్సీ మురళీమోహన్ రావు తర్వాత టూ టౌన్ సిఏని మున్సిపల్ ఆఫీస్ పొమ్మని చెప్పడం జరిగింది. అక్కడికి వెంటనే చేరుకున్నారు. అక్కడ చేరుకొని అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ గారిని విచారించి ఆయన ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు నమోదు చేసినాం. ఆ ఇంగ్రీడియంట్స్ మేరకు ఆ దినమే పాండ్యం సిఐ మురళీధరు రెండు మూడు టీములుగా డివైడ్ చేసేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళని అందరిని విచారించడం వలన ఆ రెగ్జిన్ షాప్లో పనిచేసే జువెనైల్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వాళ్ళు ఆ దినం మధ్యాహ్నం భోజనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సాంబార్ ప్యాకెట్ విసిరేయడంతో అది వీళ్ళ మీద పడింది తప్ప ఇంటెన్షనల్గా ఏమి వాళ్ళు చేయలేదు. ఆ దినమే మేము నైటు తెల్లవారుజామున వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వాళ్ళు మేమేమి ఇంటెన్షనల్గా వెళ్ళి విసిరేయడంతో దాని మీద పడిందని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఈవెన్ అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా ఒక పిలిపించి ఐడెంటిఫికేషన్ చేయించడం జరిగింది. అతను కూడా ఒక విచారించడం జరిగింది. నందాల పట్టణంలో రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్కే యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరై ఓజోన్ ప్రభావం అనే అంశంపై విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, కెమిస్ట్రీ, జువాలజీ, ఫిజిక్స్ విభాగ అధిపతులు, అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మానవాళిపై, మొక్కలపై, పంటలపై ఓజోన్ ప్రభావం అనే అంశాన్ని వివరించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. టుడే వి ఆర్ అసెంబ్ల్ హియర్ అవేర్నెస్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ లేయర్. సో ద వాల్యుబుల్ స్పీచ్ ఇటువంటి ఓజోన్ డే జరుపుకోవాల్సిన అవసరం ఏమి, దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి అనేది విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఆయుష్ వైద్య విధానాన్ని విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు చేపడుతున్న చర్యలో భాగంగా ఆయుష్ వైద్య విధానంలో నూతనంగా పంచకర్మ విభాగాన్ని నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ వైద్య విధానాన్ని అవలంబించి శాశ్వతంగా రోగాల బారిన పడకుండా చికిత్స అందిస్తున్నామని డాక్టర్ యశోధర తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ నేటి కాలంలో వస్తున్న రకరకాల వ్యాధుల నుండి కాపాడుకోవడానికి ఆయుష్ విభాగంగా ఆయుర్వేద వైద్య విధానం అలాగే
పంచకర్మ విధానంను ప్రవేశపెట్టి ఔషధాలు తక్కువగా వినియోగించాలనే లక్ష్యంగా వ్యాధులను శాశ్వతంగా తగ్గించుకునేందుకు నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు పంచకర్మ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఆయుష్ వైద్య విధానాన్ని ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందించడం కోసము నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకి స్పెషల్ వెల్నెస్ సెంటర్ కింద పంచకర్మ యూనిట్కి అలాగే యోగా థెరపిస్ట్కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న జబ్బులన్నీ మందులతోనే కాకుండా జీవనశైలి మార్పులతోనే వ్యాధులు నయమవుతున్నాయి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా ముందు చూపుతూ ప్రజలని ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మళ్లించేదానికోసంగాను అనవసరమైన మందులు వాడకం తగ్గించేదానికిగాను అలాగే సంప్రదాయమైనటువంటి ఆయుర్వేద వైద్యానికి మంచి ప్రాచుర్యం కల్పించే దిశగా మన నంద్యాలలో ఈ పంచకర్మ యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మోకాళ్ళ నొప్పులకి నడుము నొప్పులకి సయాటిక సైనస్ చర్మ వ్యాధులకి వీటన్నిటికీ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఇందులో ఆయిల్ మసాజ్ ఉంటుంది, స్టీమ్ ఉంటుంది, స్టీమ్ బాత్ ఉంటుంది, అలాగే వస్తు చికిత్సలు ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మొండి దీర్ఘకాలమైనటువంటి వ్యాధులను త్వరగా అదుపులోకి తెచ్చుకోవచ్చు. సైడ్ బై సైడ్ యోగా ట్రైనర్స్ ఉంటారు కాబట్టి ఈ జీవనశైలిలో వచ్చే వ్యాధులన్నిటికీ వారి ద్వారా యోగా ట్రైనింగ్ అందుకోవడం వల్ల కూడా వీరిలో త్వరగా జబ్బులు తగ్గి మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. నంద్యాల పట్టణంలో ప్రభాస్ కృష్ణంరాజు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి దివంగత సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు నటించిన చిత్రాలు, రాజకీయ ప్రస్థానంలో చేపట్టిన పదవులు అభిమానులతో కృష్ణంరాజుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ కృష్ణంరాజు అభిమాన సంఘం ప్రతినిధులు గోపీకృష్ణ సంస్థ అధినేత ఖాజా బాషా ఇనుస్లు మాట్లాడుతూ రెబల్ స్టార్గా కృష్ణంరాజు అనేక చిత్రాలలో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కృష్ణంరాజుతో వారికున్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, మహేష్, నాగేంద్ర, వలి, రాహుల్, హబీబ్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఇట్లా జరుపుకుంటున్నామంటే మా దురదృష్టము, మా అనుబంధము 50 సంవత్సరాల అనుబంధం మాది. రక్త సంబంధం లేకుండా అని అటువంటిగా ఉంటున్నాము. మరుపు లేని మట్టి అన్న కృష్ణంరాజు అన్న మా సంత గోపికృష్ణ సంతలో ఘన విజయంగా సాధించే చిత్రాలు మొత్తము ఘన విజయం సాధించి ఎన్నో ప్రజలకు ఉల్లాసం పెట్టినాయి. సంవత్సరాలు కృష్ణంరాజుతో అనుబంధం ఉన్న ఖాజా హుసేన్ పెద్ద మనిషి, తర్వాత ఆయన మొన్న జరిగిన హఠాత్తు మరణంతో ఈయన అక్కడికి పోయి పార్థివదేహాన్ని సందర్శించి తర్వాత ఈరోజు నంద్యాలలో ఆయన ఈరోజు సంతాప సభ పెట్టాడు. కానీ ఆయనతో కృష్ణంరాజుతో అనుబంధము తర్వాత అయితేనేమి, ఆయన అప్పుడు మద్రాసులో షూటింగ్ జరిగేటప్పుడు ఆనాడు ఈయన ఖాజా హుసేన్ పోయినప్పుడు, ఏ ఖాజా హుసేన్ బాగున్నావా, నీ యోగక్షేమాలేంది అని అన్నీ అడిగి ఆయనకు ఆ పొద్దు కూడా చాలా ఆయన బాగా ఆయన విచారించేవాడు. ఆనాడు కటకటాల రుద్రయ్య అయితేనేమి, తర్వాత కొన్ని సైడ్ యాంగిల్స్లో కూడా పాండవులు పాత సినిమాల్లో ఈయన సైడ్ యాక్టర్గా నటించినాడు. కాబట్టి ఆయన కృష్ణంరాజుతో ఉన్న అనుబంధంతో ఈరోజు ఆయనకున్న సంతాప దినము, ఈరోజు నంద్యాల
ప్రభాస్ ఫ్యాన్స్, కృష్ణప్రసాద్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అన్న కూడా వచ్చినాడు. వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అయినది. నేను పుట్టక ముందు మా నాయనకు కృష్ణప్రసాద్కు చాలా అనుబంధం ఉంది. ఏమి నేను పుట్టిన తర్వాత చాలా సార్లు ట్రై చేసినాను సార్తో కలవాలా అని, లేకుండా కలవలేకుండా పోయినాను. ఇప్పుడు మరణం అటాటు వినగానే ఎమ్మడే వెళ్ళిపోయినాను. అతని ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణప్రసాద్ గారు అకాల మరణం పెట్టడం వల్ల మేమందరం చాలా బాధపడుతున్నాం. సినీ ఇండస్ట్రీకి ఒక దూరమైనందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. కాబట్టి కృష్ణప్రసాద్ ఖాజా హుస్సేన్ అన్న వారి తరఫున ఇటువంటి ఫ్యాన్స్ ఇంకా ఉండాలని చెప్పి నంద్యాలలో వీళ్ళని గుర్తించాలని చెప్పి నేను మీడియా తరఫున కృష్ణప్రసాద్ గారి సంఘానికి కూడా నేను తెలియజేస్తాను జరుగుతుంది. అలాగే ఈ విషయాన్ని మేము ప్రభాస్ గారి చెంతకు కూడా చేరుస్తాము ఈ విషయాన్ని. నంద్యాల పట్టణం శివారు ప్రాంతంలో శుక్రవారం మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు నంద్యాల 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అబ్దుల్ జలీల్ తెలిపారు. బుక్కాపురం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం నంద్యాల పట్టణ శివార్లో రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున 7 గంటలప్పుడు గుడ్స్ కార్కి వస్తుంటే నిలబడినాడంట. ఆయన ప్రాబ్లం ఏమో తెలియదు, బయటికి రాలేదు. అది నిలబడితే దొబ్బుకొని పోయింది ట్రైను. ఇట్ట పడినాడు, చేతులు పడినాయి, అట్ట ఎగిరి పడినాడు. అక్కడ బ్లడ్ ఉంది, చేతులు ఉన్నాయి, 2 చేతులు పోయినాయి. ఇక వీపు కానీ ఈ భాగాన ఏ భాగానికి ఏం దెబ్బ లేదు. వెనక ఇట్ట పడింది, ఇక్కడ ఉంది దెబ్బ. అన్నమానం ఏం లేదు, సూసైడే లేదు. మా పిల్లోని బుక్కాపురము నంద్యాల దగ్గర ఇక్కడ దూరం నుంచి ఎవరు చంపేసినారో ఏమో అనేది మాకు అనుమానం ఉంది. పోలీసులు దీని మీద చర్య తీసుకొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 17వ తేదీ నుండి నంద్యాల పట్టణంలో స్వచ్ఛ అమృత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పై జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికంగా జరిగినదని తేల్చిన పోలీసు అధికారులు. రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఆయుష్ వైద్య విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ యశోధర. నంద్యాల పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజుకు ప్రభాస్ కృష్ణంరాజు అభిమానుల ఘన నివాళి. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలో రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.